ఛాన్సే లేదు. ఈ ట్రీట్ ఎందుకు ఇస్తున్నాను చెప్పను, మీరే కనుక్కోండి. అర్థమైంది. కంగ్రాచులేషన్స్ అరవింద్, నువ్వు తండ్రి కాబోతున్నావు అన్నమాట. మరి చెప్పకపోతే ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఓకే, రేపు ఈవినింగ్ ఇంటికి రండి, డౌట్ క్లియర్ అయిపోద్ది. చూడండి, నందిని ఈటీవీ, మా ఓడు ఎయిర్ టాక్, వీళ్ళిద్దరం సెట్ అయ్యారు. ఓకే, మీరు ఈటీవీ, నేను ఎయిర్ టాక్, అలాగే మన ఇద్దరం కూడా. ఆల్రెడీ నా దగ్గర హచ్ కనెక్షన్. బాబు తీసుకో. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవా వచ్చే నెల జూన్ 25వ తేదీ ఉదయం 5:20 వివాహము జరిపించడుకు పెద్దలందరి సమక్షంలో. చూసారా, వీళ్ళ ఎంగేజ్మెంట్ కి మన ఇద్దరిని పిలిచారు. ఏం బాధపడకండి, నా ఎంగేజ్మెంట్ కూడా మిమ్మల్ని పిలుస్తాను. పెళ్లి కొడుకు లేకుండా ఎంగేజ్మెంట్ అలాగే వద్దులే. అల్లుడు గారు, సంవత్సరం తిరిగే లోపల ఒక ఘంటసాల లాంటి కొడుకునో ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి కూతురునో కానీ నా చేతిలో పెట్టాలి. మీ అమ్మాయి ఉపకుమావయ్య, నేనైతే టోటల్ ఆర్కెస్ట్రా రెడీ చేస్తాను. వీళ్ళకి ఆడియన్స్ మనం రెడీ చేద్దామా? షట్
అమ్మా, వాడెవడో అనాథ కాకూడదని ఇంటికి తీసుకొచ్చి నన్ను అనాథ చేసావు కదమ్మా. తాత రా తాత, చూడు ఈ టీషర్ట్ తనే సెలెక్ట్ చేసింది. ఈ బుక్స్ కొన్నప్పుడే డ్రెస్ బాగుందని చెప్పింది. ఆ రోజు గుళ్ళో నాకే ముద్దు పెట్టింది తాత, డ్రాయింగ్ కూడా వేశాను తాత. వాళ్ళ ఇంటికి పిలిచింది, వెల్కమ్ వెల్కమ్ రిసీవ్ చేసుకుంది, బెడ్రూమ్ చూపించింది, గేమ్ ఆడింది, ఇవన్నీ తాత ఉండే తాత. కానీ పెళ్ళి మాత్రం వాడుతూ ఎలా తాత? తను ఇవన్నీ నువ్వు అరవింద్ అనుకుని చేసుంటుందిరా. అంటే అరవిందే లేకపోతే నేనే అరవింద్ కదా? కాదు, సెట్ కాదు, వేరే ట్రై చేద్దాం. బాలేదు, ఈడు కోటి కంటే నందినే ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. నందిని బాగుంది కాబట్టి నువ్వురా, వచ్చిన పని కానీరా. ఎలా ఉన్నాడు మీ హచ్చి? లైన్ లోనే ఉన్నాడు. కనెక్షన్ కట్ అవదా? సర్వీస్ బాగుంది, సెలక్షన్ చండాలంగా ఉంది. నేను మాట్లాడింది కోటి గురించి. ఎలా ఉంది? బాగుంది. మన టేస్ట్ ఒకటే కదా. ఏంటి రొమాన్స్ అంటే? అంటే గట్టిగా వాటేసుకుని కమలాసన్ లాగా లిప్ టు లిప్ కిసిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అయినా కొన్ని రోజుల పెళ్ళి అయిపోతుంది కదా. పెళ్ళి అయ్యాక డ్యూటీ, ఇప్పుడు ఇస్తేనే బ్యూటీ. సరే, పెళ్ళి కాకముందే నువ్వు కోరుకున్నది నువ్వు ఊహించినప్పుడు ఇస్తా. ఎరా, మేము గుడికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? లేదమ్మా, తిరిగి తిరిగి కలిసిపోయాను, మీరు వెళ్ళండి. నువ్వు ఊహించని టైంకి వస్తానని చెప్పానుగా, నువ్వు ఊహించలేదు కదా. అవును, అమ్మ చెల్లెరి టెంపుల్కి వెళ్ళారు, కరెక్ట్ టైంకి వచ్చాను. ఏమడిగా? గట్టిగా వాటేసుకుని లిప్ టు లిప్ కిసేగా. నేను రెడీ. డ్రెస్ కూడా మార్చేసుకున్నావు? అవును, ఈ డ్రెస్ నేను ఎప్పుడు చూడలేదే. వదినా, నిన్ను కూడా చూడలేదే, ఎప్పుడు వచ్చావు? అన్నయ్య, గుడికి రానన్నావు, ఇందుకేనా? అది కాదు, షాపింగ్ లో నా ఫోన్ అరవింద్ దగ్గర మర్చిపోయాను, అది తీసుకువెళ్దామని వచ్చాను. నేను కూడా కొబ్బరికాయ మర్చిపోయాను. అన్నయ్య, నువ్వు కూడా మర్చిపోయావు మొట్టికాయలు ఇవ్వడం. అంతేలే, వదినొస్తే నీకేం గుర్తుండదు. షవర్ ఆపలేదా? నేను ఆపుతాను. నేను ఆపుతాను, నువ్వు వెళ్ళు. సరే, వదిన సెల్ ఫోన్ తీసుకున్నావుగా, రావెళ్దాం. Mm-hmm.
ఏంట్రా అది? అరే అర్జున్, ఏంట్రా ఇది? ఏంట్రా నువ్వు చేస్తున్నది? నువ్వే చెప్పావుగా నందిని నన్ను అరవింద్ అనుకుని అన్ని చేసిందని, అందుకే అరవింద్గా మారుతున్నాను. తాత, అరవింద్కి ఇలానే మచ్చుంది తాత. దేవుడా, ఏం జరగబోతుందో తెలియటం లేదే. కాదు, రిలయన్. మరి హచ్చి? హచ్కి టాటా చెప్పేసా. ఆడవారి ఐడియాస్ కి అర్థాలే వేర్లే. షట్ అప్ షట్ అప్ అందరా, షట్ అప్ చేయలేదని ఫీల్ అయిపోతుంది. అబ్బా, ఇంకా చాలా షాపింగ్ ఉంది. ఇక్కడ ఎందుకు లిస్ట్ రాసి ఇచ్చే? బెంగళూరు నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాడు. బెంగళూరా? ఎవరు వెళ్తున్నారు? ఎరా, బెంగళూరు వెళ్తున్నావు కదా, విషయం చెప్పలేదా? సరే, బెంగళూరు వెళ్తున్నాడంట. ఏ, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు నష్ట పెట్టేస్తావని చెప్పలేదేమో, అది కూడా ఇడే చెప్పాడు. ఎరా కదా, అది కాదు నందు. అసలు ఏం చూడు, సండే మా మేనేజర్ వాళ్ళ ఇంట్లో మన వెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. సండే ఈవినింగ్ 7 o'clock అక్కడ ఉండాలి, అంతే. సరే ఉంటాను, కాకపోతే కన్ఫర్మేషన్కి ఏదైనా ఇస్తే గుర్తుంటుంది. ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. ఎవరికైనా రూమ్ లో ఉన్నప్పుడు 3 వస్తుంది, నీకేంటి క్రౌడ్ లో ఉన్నప్పుడు 3 వస్తుంది? ఓ, క్రౌడ్ క్లియర్ చేయాలి అంతేగా? ఎక్స్క్యూజ్ మీ, అర్థమైందిలే. అదొక్కది క్రౌడా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎవరైనా కనిపిస్తున్నారా? లేదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటున్నాను, నాకు ఎవ్వరు కనిపించరు. మనకెవరు కనిపించరు, అందరికి మనం కనిపిస్తాం. అది మనకు అనవసరం కదా. షూట్ ఎవరు కొట్టారు? రాయ్, ఎవడ్రాది? రాయ్, నువ్వా? నువ్వే నా షూతో కొట్టింది? ఏమైంది? ఎవరో కస్టమర్ ని షూతో కొట్టాడు సార్. హ్యాండీ క్యామ్ తో కూడా షూట్ చేస్తున్నాడు. ఆ కెమెరా తీసుకోండి సార్. ఏయ్ కెమెరా టు ఇవ్వమంటుంటే చూస్తామండి. ఇవ్వరా? కాబట్టి బతికిపోయావు, చూస్తుంటే చంపేసేవాణ్ణి.
బెంగళూరు వెళ్తాడంట.